देख रहे हैं सिटीलियन न्यूज चैनल हक की आवाज। एफ के आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलाम वालेकुम नाज़रीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्स महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। हुस्नु ज़न्न मिन हुस्न अल-इबादा अबू दाऊद। अच्छा गुमान रखना बेहतरीन इबादत है। जिला महबूब नगर के हाथे में वाक़ एदरा में हेल्थ सेंटर का जिला कलेक्टर एस वेंकटराव ने दौरा करते हुए मुआयना किया और इस मौके पर मरीजों को फराहम की जाने वाली अद्वियात के बारे में दरियाफ्त किया और साथ ही साथ कोविड वैक्सीनेशन रूम का भी मुआयना किया। कोविड वैक्सीनेशन के मुतालिका डॉक्टर और अमला को हिदायत की कि वो वैक्सीनेशन ड्राइव के इनेखाद के लिए तमाम इंतजाम करें और बायो मेडिकल कचरे के लिए 4 डस्टबिन लगाएं और हेल्थ सेंटर को साफ़ सुथरा रखें। हेल्थ सेंटर आने वालों को ज़रूरी दवाएं फराहम करने की कलेक्टर ने हिदायत दी। जिला महबूब नगर में CITU और वाबस्ता तंजीमों की निगरानी में आज कलेक्टर दफ्तर का घेराव प्रोग्राम मुनाकिद किया गया। इस मौके पर CITU ज़िले सेक्रेटरी गुरुमूर्ति ने कहा कि मरकजी हुकूमत की जानिब से अमल किए जा रहे किसान मुखालिफ पॉलिसियों को फौरन वापस ले लें, बदीगर सूरत मुल्क भर में बड़े पैमाने पर एहतजाज का इंतबाह दिया और साथ ही साथ यौमिया मजदूर के मसाइल का भी फौरी तौर पर हल करने का मुतालबा किया। CITU అఖిల భారత కమిటీ పిలుపు మేరకు కార్మిక 4 కోడ్లను ఉపసంహరించాలని, రైతాంగ చట్టాలను విద్యుత్ సవరణ చట్టాలను వెంటనే ఉపసంహరించాలని, కనీస వేతనం 24,000 రూపాయలు అమలు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానం ఉపసంహరించాలని, మున్సిపల్ కార్మికులకు గ్రేటర్ హైదరాబాద్ మాదిరిగా వేతనాలు పెంచాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ కార్మికులుగా గుర్తించాలని, స్కీమ్ కార్మికులను కార్మిక స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, 8 గంటల పనిని కొనసాగించాలని చెప్పేసి మోడీ తెచ్చినటువంటి 12 గంటల పనిని వెంటనే ఉపసంహరించి ఆ చట్టాన్ని ఉపసంహరించాలని, దేశవ్యాప్తంగా పెంచినటువంటి నిత్యావసర ధరలను తగ్గించాలని, ఇట్లాంటి 10-11 డిమాండ్లతో దేశవ్యాప్తంగా CITU అఖిల భారత కమిటీ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది। ఇప్పటికైనా మోడీ గవర్నమెంట్ కార్మిక రైతు కర్షక వ్యతిరేక విధానాలను ఉపసంహరించకపోతే 52 రోజులుగా ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఆ యొక్క రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తా ఉంది। ఇప్పటికైనా మోడీ తీసుకొచ్చినటువంటి వ్యవసాయ 3 చట్టాలను బేసరత్తుగా వెనక్కి తీసుకోవాలి, కనీస వేతనాల చట్టం కింద 24,000 రూపాయలు అమలు చేయాలి, గ్రామ పంచాయతీ మున్సిపల్ వీఓఏలను అట్లాగే భవన నిర్మాణ కార్మిక చట్ట భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ఎత్తివేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది। కాబట్టి ఈ యొక్క చట్టాన్ని
ఉపసమరిస్తే ఇంకా పెద్ద ఎత్తున ఇట్లాంటి కలెక్టరేట్ల ముట్టండి ఏ ఇళ్లవాళ్ళ కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా నిర్మాణ సంక్షేమ బోర్డును కొనసాగించాలి కేసీఆర్ తీసుకున్నటువంటి 1000 కోట్ల రూపాయలను సంక్షేమ బోర్డులో అమలుపరచాలి అట్లా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ విధానాలను ఉపసమరించాలి అమలులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని గత 30 సంవత్సరాలు కొట్లాడుతా ఉన్నారు సిడబ్ల్యూసి ఎఫ్సిఐ ఎస్డబ్ల్యూసి సివిల్ సప్లై స్టాక్ పాయింట్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించి అమలులకు సమగ్ర చట్టం చేయాలి వీఓలకు గత 9 నెలలుగా ఉన్నటువంటి బకాయి వేతనాలు ఇవ్వాలి గ్రామ పంచాయతీ వర్కర్లకు బకాయి వేతనాలు ఇవ్వాలి మున్సిపల్ గ్రామ పంచాయతీ వర్కర్ల యొక్క హైకోర్టు తీర్పు ప్రకారంగా వాళ్ళు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ను పెద్ద ఎత్తున వేలాది మందితో ఈరోజు ముట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క పోరాటం చూసేనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సమస్యలను పరిష్కరించాలని సిఐటి మహబూబ్నగర్ జిల్లా जिला महबूब नगर मुस्तकर के मल्लिकार्जुना चौराहे के करीब ट्रैफिक पुलिस की जानिब से मोटर सवारों की तनक्की की गई और इस मौके पर ट्रैफिक कवानीन की पासदारी ना करने वालों पर जुर्माना आयद किया। इस मौके पर एसआई गोपाल ने कहा कि शहर में बहुत सारे लोग बगैर नंबर प्लेटों के गाड़ी चला रहे हैं, जबकि पिछले कई दिनों से आवाम में इस खसूस में शौर बेदारी मुहिम चलाई जा रही है, जिसको खातिर में ना लेते हुए ट्रैफिक कवानीन के खिलाफ वर्जी करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। నేను ట్రాఫిక్ ఎస్ఐగా గత 7 నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నానండి. నేను మా సిఐ గారు మా యొక్క పై ఆఫీసర్ల యొక్క ఉత్తర్వు మేరకు డైలీ ప్రతిరోజు వితౌట్ నెంబర్ ప్లేట్ తర్వాత నెంబర్ ప్లేట్ ఉన్న అన్ని బండ్లు సీజ్ చేస్తున్నాము. సీజ్ చేసి వాళ్ళ నెంబర్ ప్లేట్ వేయిస్తున్నాము వాళ్ళకు రెగ్యులర్గా. తర్వాత మైనర్ డ్రైవింగ్ను వితౌట్ డ్రైవింగ్ లైసెన్సు పొల్యూషను అండ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాం. ప్రతిరోజు చెక్ చేసి వాళ్ళకి ఫైల్ ఇంపోజ్ చేస్తున్నాము. ప్రతిరోజు నేను మా సిఐ గారు ఇంకొక ఎస్ఐ గారు ముగ్గురు ఉంటాం ట్రాఫిక్లో. ముగ్గురము డైలీ వీళ్ళకి ఫైల్ ఇంపోజ్ చేసి వాళ్ళ ఒకళ్ళ నెంబర్ ప్లేట్ లేని బండ్లు అన్నీ సీజ్ చేస్తున్నాము. సీజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నెంబర్ ప్లేట్లు అన్నీ పెట్టించి వాళ్ళకు ఫైన్ ఇంపోజ్ చేసి ఆ బండ్లను మళ్ళీ రిలీజ్ చేస్తున్నామండి. తర్వాత ప్రతిరోజును నేను మా సిఐ గారు టీమ్గా ఏర్పడి డ్రంకన్ డే కూడా ఇంపోజ్ చేస్తున్నాము. డ్రంకన్ డే కూడా కేసెస్ చేస్తున్నామండి. ఎందుకంటే తాగి మధ్యన రాష్గా కొంతమంది మళ్ళీ బండ్లు నడుపుతున్నారు కాబట్టి అటువంటి బండ్లు కూడా సీజ్ చేసి వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. जिला महबूब नगर में इंटरनेशनल कराटे टूर्नामेंट से इस्तेफादा हासिल करने की अपील। फिल्म स्टार सुमन के हाथों बोरचरस का इफ्तिताह। जरचल्ले के गंगापुर मौजे से ताल्लुक रखने वाले कराटे मास्टर केशवा शूटोकॉन कराटे एकेडमी ने मुकामी अखबारी नुमाइंदों से बातचीत करते हुए कहा कि जिला महबूब नगर में 2 अप्रैल से 5 मई तक इंटरनेशनल सतह पर इस टूर्नामेंट का इनेकाद अमल में लाया जा रहा है। इस टूर्नामेंट के ताल्लुक से बोरचरस को आज हैदराबाद में फिल्म स्टार मिस्टर सुमन के हाथों इफ्तिताह अमल में लाया गया और इनाम अव्वल ट्रॉफी भी पेश करते हुए कहा कि इस इंटरनेशनल कराटे टूर्नामेंट में ज़िला महबूब नगर में 2 अप्रैल तक 5 मई तक मुनाकिद किए जा रहे हैं। इस टूर्नामेंट में 20 ममालिक से हिस्सा ले रहे हैं। इसके अलावा ऑनलाइन के तहत भी मुकाबलों का इनेकाद किया जाएगा। इस टूर्नामेंट को तेलंगाना रियासत के ज़िला महबूब नगर में पहली मरतबा मुनाकिद किया जा रहा है। इस टूर्नामेंट को कामयाब बनाने की कराटे मास्टर केशवा शूटोकॉन कराटे अकेडमी ने अपील की है। चर्चले से नुमाइंदा सिटी इंडिया न्यूज अजमत अली की रिपोर्ट। ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయడానికి అంతవరకు మనం చేయాలి ప్రయత్నం చేస్తున్నాం. బట్ అట్ సేమ్ టైం మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కాబట్టి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎవరైతే వచ్చినారో అందరికీ నేను మనస్ఫూర్తిగా సహాయం చేస్తున్నాను. అందరికీ ఎందుకంటే 5
అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎంతో సాక్రిఫైస్ చేసి డెడికేట్ చేసి ఎంతో దూరం వెళ్ళి నడిచి బస్సులో కార్లో ట్రైన్లో వెళ్ళి ప్రమోషన్ చేశారు. క్లాస్ వచ్చినప్పుడు దయచేసి అందరూ కాన్సన్ట్రేట్ చేసి హ్యాపీతో ఉంటారు. క్లాస్లో అటెండ్ మార్షల్ ఆర్ట్స్ బాగా చేసి అలాగే మైనర్ కూడా రెస్పెక్ట్ మైనర్ కూడా ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం మనం కాపాడే శక్తి వరకు అందరూ తెలుసుకోవాలి. దీన్ని అంటే పేరెంట్స్కి చిన్న పిల్లల్ని ప్రమోట్ చేసిన పేరెంట్స్కి ఎంకరేజ్ చేసిన పేరెంట్స్కి మెంటల్ పిల్లలు బాగా స్ట్రాంగ్ అవుతారు. చదువు మీద మీరు దృష్టి పెట్టుకోవాలి, కానీ పిల్లలు చిన్న వయసులో అందరిగా బాగా మార్క్స్ వస్తుంది చింత లేదు. దయచేసి వాళ్ళకి ఎక్కువ యాక్టివిటీ ఉండాలి. సో ఈ ఒక మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే వాళ్ళకి మంచి మెటబాలిక్ సిస్టమ్ బాగా వాళ్ళకి సపరేట్ అవుతుంది, మంచి బ్రెయిన్ బాగా ఫ్రెష్గా ఉంటుంది. డెఫినెట్లీ లైఫ్లో వాళ్ళు బ్రేక్ అవుతారు. मकथल से नारायणपेट जाने वाली सड़क की खस्ता हालत, तफसीलात के मुताबिक नारायणपेट को ज़िले का दर्जा दिए जाने के बाद कई एक तरक्याती काम हो रहे हैं। मकथल से नारायणपेट 30 किलोमीटर का फासला है। इस सड़क पर रोज़ाना सैकड़ों गाड़ियां दौड़ती हैं और मकथल असम्बली हलके में आने वाले खरियाजात, लिंगमपल्ली, पोरला, उबालापुर और ओटकुर मंडल से कई लोग रोज़मर्रा की ज़रूरियात के लिए सफ़र करते हैं। इस रोड पर जगह जगह शिगाफ होने की वजह से आवाम काफ़ी दुश्वारियों का सामना कर रही है और कई गाड़ियां हादसे का शिकार हो रही हैं। आला अधिकारियों से अपील की है कि इस जानिब तवज्जो दें और आवाम की कीमती जानों का तहफ्फुज करें। मकथल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ रहमत अली की रिपोर्ट। जिला विकाराबाद के बशीराबाद मंडल के मौजे पार्वतापल्ली में SI विद्याचरण रेड्डी ने CCTV से मुतालिक आगही प्रोग्राम मुनाकिद किया। इस आगही प्रोग्राम से SI विद्याचरण रेड्डी ने खिताब करते हुए कहा कि मौजे में अगर CCTV कैमरे तंसीब करते हैं तो इससे मौजे में आने और जाने वालों पर निगाह रखी जा सकती है और इसके जरिए चोरियों पर भी काबू किया जा सकता है। उन्होंने मौजे की आवाम से अपील की कि वो CCTV कैमरों को तंसीब करें। सेंट्रल इलेक्शन कमीशन CEC की कॉल पर 21 जनवरी तक 20 जनवरी तक खसूसी वोट इंदिराज का आगाज चरचला तहसीलदार लक्ष्मी नारायण ने किया। बादेपल्ली वार्ड नंबर 7 माधवा राव कंपाउंड में अमल में लाया गया और ये खसूसी वोट इंदिराज मुहिम फोरम फॉर बेटर जचल्ले की निगरानी में की गई। इस मौके पर TRS कायद और फोरम फॉर बेटर सदर पेद्दी बालकृष्णा ने कहा कि जमहूरियत में वोट की अहमियत को महसूस करते हुए वोट इंदिराज मुहिम में शरीक हों। हमारी तंजीम के नुमाइंदों ने गुज़िश्ता माह से घर घर जाकर इस खसूस में कार्रवाई की।
उन्होंने इन तमाम नौजवान पीढ़ी से अपील की जो 18 साल की उम्र को पहुंच गए हैं, वो अपना वोट जरूर इंदराज करें। चर्चले से नुमाइंदा सिटी इंडिया न्यूज अजमत अली की रिपोर्ट। जिला विकाराबाद तांडूर में आज अपोजिशन जमातों के काउंसलर सुमा शेखर, श्रीनिवास रेड्डी, प्रभाकर गौट, आसिफ ने सहाफती कॉन्फ्रेंस मुनक्किद करते हुए कहा कि तांडूर बल्दिया की तरक्की में सबसे बड़ी रुकावट खुद सदरनशीन बल्दिया स्वप्ना परिमल होने की सारी तांडूर की आवाम को पता है। इस मौके पर इन कौंसलरान ने सदरनशीन बल्दिया की जानिब से कौंसलरान के तई गैर महसिब गुफ्तगु करने पर उन्होंने बरहमी का इजहार किया। चेयरपर्सन गारु वीडियो मरियु प्रेस मीट पेट्टडं जरिगिंदि। अम्मगारु अंदुलो अन्नी अबद्धाले अबद्धालकु मारिपोयारंटे तांडूर मुनिसिपल चेयरपर्सन अनेदि तांडूर प्रजलकंदरिकि तेलिसिपोयिंदि। अंतकु मुंदु लेकुंडे गानी इप्पुडु क्लियर अर्थमैंदि। एंदुकंटे प्रजाक्षेत्रंलो आमे एप्पुडु लेदु। नेनु COVID-19 लो प्रजलेंबडि उन्नानंटदि। नेनु क्षेत्रीय स्थायिलो मेमंदरं क्षेत्रीय स्थायिलो पनि चेशां। मरिकि अंदरिकि इक्कड बैंक दग्गर अंदर की लाइन कोविड संबंधी रिपोर्ट को डरक्ष डरक्ष प्रकार प्रजल दूर सामाजिक दूरा पाटू वार सेव नी नीलिचे वालक बैंक वोचर राशि का मेम चेयर जी अदे विधा मरी नाज़रीन आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में AG सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन अगर आप यूट्यूब पर हमारे वीडियोज़ देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन अब मुझे ज़किया सादिक़ को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़ हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।